గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సింప్లిఫై యువర్ వర్క్ ఛానల్. నా పేరు ఐశ్వర్య. నేను కొత్తగా ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను డే బ్లాగ్ చేస్తున్నాను, ఆలస్యం ఎందుకు చూసేయండి. మార్నింగ్ 7:30 ఆ టైంలో అండి. అసలు వెదర్ చాలా బాగుంది, మంచి క్లైమేట్ అండి. అసలు గాలి వస్తుంది, చల్ల గాలి. మా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయండి. మార్నింగ్ టైమ్స్ మేము ఎక్కువ వీటిని చూస్తూనే టైం స్పెండ్ చేస్తాము. పెద్ద పెద్ద చెట్లు అండి, చుట్టూ చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు నేచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలా మార్నింగే లేచి హ్యాపీగా బాల్కనీలో కూర్చొని చూస్తూ ఉంటే అసలు సూపర్ ఉంటుందండి. మా కోకిలలు, పక్షులు కూడా వస్తాయి, ఒకటే అరుస్తూ ఉంటాయి మార్నింగ్. చాలా బాగుంటుందండి. మార్నింగ్ లెమన్ వాటర్ తాగాక బార్లీ తాగడం అలవాటు అండి. బార్లీ చేస్తున్నాను ఇప్పుడు. మరిగాక ఆపేసి తాగేయడమే అండి. టెర్రస్ పైన చిన్న గార్డెన్ ఉంది మాకు, అక్కడ కూడా కాసేపు చెట్లకు నీళ్లు పట్టేసి చిన్నగా ఏదైనా హార్వెస్ట్ ఉంటే చేస్తానండి. చిన్న హార్వెస్ట్ చేశానండి, మందారం పూలు వచ్చాయి. పునర్నవాకు మీకు తెలుసుంటుందని అనుకుంటాను, ఆకు కొంచెం వచ్చింది, దాన్ని కూడా కోసాను. చూడండి చెట్లు ఎంత బాగా, అసలు ఎంత పెద్ద చెట్లు ఉన్నాయండి. చాలా గ్రీన్గా ఉంది. అసలు వర్షాలు పడుతున్నాయి కదా, అసలు భలే ఉందండి వెదరు. అదిగోండి హార్వెస్ట్ చేశాను, ఫ్లవర్స్ అండ్ పునర్నవాకు కోసాను. ఇంకా టిఫిన్కి వెళ్ళిపోదామండి. ఈరోజు ఉప్మా చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నానండి. ఉప్మా అందరికీ తెలిసిన రెసిపీయే, అందుకే ఏం చూపించట్లేదు, జస్ట్ అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తాను. ఉప్మా కూడా టేస్టీగా చేసుకోవచ్చండి మనము, చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని వెజిటబుల్స్ వేసుకుంటే బాగుంటుందండి. ఈరోజు నా దగ్గర క్యారెట్ ఒకటే ఉంది, క్యారెట్ వేసాను. ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి వేసాను అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసాను. ఉప్మా అయిపోయిందండి, ఓ పక్క ఉప్మా పెట్టేశాను, తర్వాత కాఫీ చేసుకుందాం. ఈరోజు లేట్ అయింది కొంచెం, కాఫీ కంపల్సరీ మార్నింగ్ తాగాల్సిందే అండి. మై ఫేవరెట్ కాఫీ అన్నమాట. పాలు పెట్టి షుగర్ వేసేసాను, కాఫీ డికాషన్ చేసుకుంటున్నానండి. అప్పటికప్పుడు డికాషన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా కాఫీ మంచి ఫ్లేవర్ వస్తుంది. డికాషన్ ఎక్కువ మరగనివ్వకూడదండి, టేస్ట్ మారిపోతుంది. ఉప్మా నీళ్ళు మరిగిపోయాయి, ఇంక ఉప్మా రవ్వ వేసేస్తాను. ఒక పక్క చేత్తో కెమెరా పెట్టుకొని చేస్తున్నానండి, అందులో కొంచెం షేక్ అయింది. ఈ కాఫీ డికాషనే కాకుండా నేను బ్రూ ఇన్స్టెంట్ మిక్స్ కూడా మిక్స్ చేసుకుంటానండి, అప్పుడే ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుందని నేనైతే అలా చేసుకుంటాను. ఇంకా ఫ్రాతర్తో కొంచెం అలా షేక్ చేసేసి తాగేయడమేనండి. ఈరోజే బిగ్ బాస్కెట్ వచ్చిందండి, ఇంకా ఇవన్నీ సర్దుకోవాలి. 11:30 అలా అవుతుంది. ఇంకా పుదీనా కషాయం చేస్తున్నాను ఈరోజు,
పుదీనా ఆకులు ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నవి నా దగ్గర ఉన్నాయి. అవి అప్పటికప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ చాలా ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుందండి, ఇబ్బంది ఏం లేదు. ఏదో ఒక కషాయం తాగాలండి ఈ రోజుల్లో. అసలు ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా అవసరం. రోజు ఏదో ఒక కషాయం, ఏదో ఒక ఆకుకూరతో కానీ, లేకపోతే లవంగము, చెక్క, మిరియాలు, తులసి ఆకులు, అలా ఏదైనా వేసుకొని కషాయం చేసుకొని మీరు కూడా తాగండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే నేను జీలకర్ర వేస్తున్నానండి. అయిపోయిందండి, చూడండి ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా అయిపోయాయి వాటర్లో వేస్తే. అయిపోయిందండి కషాయము, ఇంకా వడగట్టు వేసేసి తాగేయడమే. ఇంట్లో అందరము తాగుతామండి ఇవి. లాస్ట్లో హనీ వేసుకోవాలండి, నేను చూపించడం మర్చిపోయాను. ఇంకా ఆఫ్టర్నూన్కి రైస్ నానేసానండి, కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఈరోజు పెద్దగా మెనూ ఏం లేదండి, పప్పు చేస్తున్నాను, అరటికాయ ఫ్రై చేస్తాను. అదేం రెసిపీ షూట్ చేయలేదు, మీకు అందరికీ తెలిసిందే కదా అని నేను షూట్ చేయలేదు. ఈరోజు పక్షులు భలే అరుస్తున్నాయండి, అసలు బయట కంటిన్యూగా వినిపిస్తూనే ఉంది కోకిల, ఒక బర్డ్ ఏదో. పప్పు పెట్టేశాను నేను, ఇంకా అరటికాయ ఫ్రై చేశాను. సిమ్లో పెట్టుకుంటే బాగా క్రంచీగా వస్తాయండి. ఒక చేతితో సెల్ పట్టుకొని తిప్పుతున్నాను, అందుకే అలా ఉంది. అంతేనండి, ఇంకా రైస్ వేడివేడిగా, పప్పు, అరటికాయ ఫ్రై అండి, అంతే, పెరుగు. ఈవినింగ్ అయ్యింది, టీ చేసుకుంటున్నానండి, చూసేయండి. మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్. స్టాప్ చేసి